నమస్తే సినా నమస్తే కరోనా ప్రపంచం కరోనా వ్యాపించి ప్రజల్ని సతమతం చేస్తున్న రోజుల్లో ఈరోజు రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. 30 రోజుల నుంచి ఈరోజుకి 30 రోజులు. ఈరోజు బసవేశ్వర స్వామి జయంతి సందర్భంగా ఈరోజు బసవేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో వాళ్ళ సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరిగింది. ఆ బసవేశ్వర స్వామి వారి ఆశీస్సులతోటి ప్రజలందరూ మంచిగా ఉండాలని చెప్పి కోరుతూ మాకు సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ మహమ్మారి కరోనా వ్యాధి ఎంత తొందరగా పోతే అది భగవంతుడు అంత తొందరగా మమ్మల్ని మంచి చేసినాడని చెప్పి భావిస్తాం. ఈరోజు ఈ బసవేశ్వర స్వామి వారి యూత్ ఆధ్వర్యం సందర్భంగా దాదాపు 90 మందికి అన్నదాన ప్యాకెట్లు, కర్రీ ప్యాకెట్లు, సల్ల ప్యాకెట్లు, అన్నం ప్యాకెట్లు అన్నీ కలిపి బ్రహ్మాండమైన భోజనం పెట్టడం జరిగింది. వారికి జగిత్యాల పట్టణ వీరే శైవ సమాజం వారి ఆధ్వర్యంలో ఈరోజు మహాత్మా బసవేశ్వరి 887వ జయంతి సందర్భంగా పురస్కరించుకొని ఆనాడు మహాత్మా బసవేశ్వరి చెప్పిన సూచనల మేరకు ఈనాడు ప్రపంచంలో కరోనా చేవాటి అనేక మంది నిరుపేదలు అన్నం లేక తల్లడుతున్న సమయంలో వారిని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క వీరశైవ సమాజం వారి ఆధ్వర్యంలో దాదాపు 90 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాడు బసవేశ్వరుడు జయంతి సందర్భంగా ఆయనే 12వ శతాబ్దంలోనే అన్ని కుల మత వర్గాలను కూడా కలుపుకొని పోవాలి, కుల మతాలు లేవు, తర్వాత మానవులంతా సమానులే, తర్వాత శ్రమణమించిన సౌందర్యం లేదు, ఇలా అందరి మానవతావాది సమాజ స్థాపన కొరకు పనిచేసిన మహనీయుడు. ఆనాడు 12వ శతాబ్దంలోనే ఆనాడు పార్లమెంటు ఏదైతే ఈయన పార్లమెంట్ ఉందో ఆనాడే అనుభవ మఠం కట్టి ఆనాడు ఉన్న సమాజం లోపల ప్రజలందరూ కూడా సమస్యలు విని సమస్యకు పరిష్కరించిన మహనీయుడు ఇలా బసవేశ్వరుడు. అదేవిధంగా 12వ శతాబ్దం లోపలే స్త్రీలు
ఈ యొక్క గుళ్ళ ఏదైతే మందిరాలు ఉంటాయో ఆ మందిరాలన్నిటి కూడా ప్రవేశం ఉండాలి. సమాన హక్కు ఆనాడే చెప్పిన మహానీయుడు బసవేశ్వరుడు వారిని స్ఫూర్తి తీసుకొని ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయాలని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా మనమందరం కూడా ప్రజలందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా గురించి అనేక కార్యక్రమాలు చేస్తున్నాయి. వారిని దృష్టిలో పెట్టుకొని కూడా మనందరం ప్రజలు కూడా చూచా తప్పకుండా పాటించి మహా యొక్క ఎందుకంటే కనిపించని శత్రు కరోనా కనుక అందరి సహకారంతోనే ఈ యొక్క కరోనాను తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఈ అవకాశం కల్పించిన యూత్ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.